Swagatam, Suswagatam, BhaaviTaram Video Channel, Legacy for the Future. ఈ రోజు నేను ఒక వినూత్నమైన ఐడియాతో వస్తున్నాము. ఇదేంటంటే, మనమందరము విన్నదే ఎన్నికలు, చాలా కోలాహలం జరుగుతుంది ఇప్పుడు ఇండియాలో, రైట్? అది కొన్ని రాష్ట్రాలలో జరగబోయే ఎలక్షన్స్. ఓకే, సో ఎలక్షన్స్ అనేది మన భవిష్యత్తుని, మన అదృష్టాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి మీరు ఎన్నికలు అనేది మనకు ఒక హక్కు, మన కానీ కేవలం హక్కే కాదు, బాధ్యత కూడా. దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు మనము వాళ్ళు ఏదో ఒకటి మభ్యపెట్టారనే ఉద్దేశంతో మనం ఓటు వేసామనుకోండి, కొంతమంది చేస్తామనొచ్చు, కొంతమంది ఏం చేస్తామనొచ్చు, కొంతమంది చేస్తామనొచ్చు, ఎన్నో ఇవ్వచ్చు. బట్ తర్వాత ప్రజలు చేస్తారు, రైట్? ఎందుకంటే 5 ఇయర్స్ వరకు మనం, నెక్స్ట్ 5 ఇయర్స్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్ అయిపోతే కరెక్ట్ జనాలని, అంటే రైట్ పర్సన్ మనం ఎలక్కపోతే, రైట్, మనకే ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఏంటి, ప్రజల చేత ప్రజల కోసం నిర్ణయించబడదు. సో దాన్ని మీరు తప్పకుండా సద్వినియోగపరచుకోవాలి. బై ద వే, నేను ఏ పార్టీకి ఓటేయమని చెప్పట్లేదు, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నా పర్సనల్ ఉద్దేశం మీకు షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా ముఖ్యమైన, ఎస్పెషల్లీ చాలామంది చదువుకున్న వాళ్ళు నాకు అవసరం లేదు, వాడేంటి వీడింటి ఎవరైనా కానీ అట్లా కాకుండా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సరి అయిన నాయకులను ఎన్నికారు, ఎన్నికబడితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, అన్నిటికంటే ముందు మీరు బాగుపడతారు. ఇది ఎందుకు చేస్తున్నానంటే, నేను ఈ మధ్యలో లాస్ట్ 2 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తాను, ఏ పార్టీ చూస్తున్నా కానీ ఉత్తమ సంక్షేమ పథకం ఏంటంటే, సంక్షేమ పథకాలు అవసరమే లేకుండా చేయగలిగింది. కానీ ఏ గవర్నమెంట్ చూసినా, ఏ పొలిటికల్ పార్టీస్ చూసినా, చూసినా కానీ ఇండిపెండెన్స్ కూడా మేము అదిస్తాము ఇదిస్తాము ఎన్నో ఆశ మభ్యపెడుతున్నారు మనకి. ఉదాహరణకి రీసెంట్గా మా ఇంటికి ఒకతను వచ్చాడు, ఆయన క్యాండిడేట్, అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థి. సరే, ఒక పాంప్లెట్ తీసుకొని వచ్చాడు, సరే మాట్లాడదామని అంటుంటే ఆయన లేదండి నేను చాలామంది కలవాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అతను క్యాంపెయిన్, మనకు ప్రచారం చేసినప్పుడే వచ్చి నా దగ్గర మాట్లాడడానికి టైం లేకపోతే, రేపు లీడర్ అయిన తర్వాత మనకి ఏం టైం చూపెట్టచ్చు అతను, రైట్? బై ది వే, అతను వెళ్ళిపోయిన తర్వాత అతను ఇచ్చిన పాంప్లెట్ చదివితే అందులో కొన్ని రకరకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏముంది, అడ్వకేట్స్కి 1,000 రూపాయలు నెలకిస్తారంట. ఎందుకు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అతను. అంటే కొత్తగా వచ్చే అడ్వకేట్లా, లేకపోతే బిజినెస్ లైన్ అడ్వకేట్లా, ఎందుకు? అయితే మనం ఇక్కడ ఏం కావాల్సిందంటే, మనం ఉత్తమ సంక్షేమ పథకాలు అనేది తప్పకుండా ఉండాలి. కానీ అవి రాను రాను ఈ సంక్షేమ పథకాలు అవసరం లేకుండా చేయగలగాలి. ఏంటంటే మనకి ఊరికే డబ్బులు పంచడంలో దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు అంటే మనం ఏమవుతున్నాము, ఎంటైటిల్మెంట్ అంటే నాకు ఇది కావాలి, నాకు మీరు ఇవ్వాలి అంటే ఏదో మన ఇంట్లో మన పేరెంట్స్, మనం చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ని ఇది కావాలి అది కావాలన్నట్టుగా, రైట్? మనం ఒకటి ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళు ఇంకొకటి అడుగుతున్నారు, ఇంకొకటి అడుగుతున్నారు, పర్వాలేదు ఇద్దాం. బట్ గవర్నమెంట్, ప్రభుత్వం అనేది కూడా ఒక కంపెనీ లాగా, ఒక వ్యవస్థ, ఒక ఇల్లు లాంటిది, రైట్? మనకి ఇంటికి ఇన్కమ్ లేదనుకోండి, ఎక్స్పెన్స్ ఎక్కడికి వస్తుంటాయి, రైట్? గవర్నమెంట్ కూడా అలాగే. మనం ప్రతి ఒక్కరము సంక్షేమ పథకాల మీద ఆధారపడి మనం బతకడం మొదలుపెట్టామనుకోండి, మరి మనకి ఎక్కడికెళ్ళి డబ్బులు వస్తాయి? గవర్నమెంట్ కానీ మనకేంటి, ప్రతిభ కలవాడికి మనము సంక్షేమ పథకం ఉపయోగించేసి వాళ్ళని పైకి లేపామనుకోండి, వాళ్ళు డెవలప్ అయిన తర్వాత 4 సహాయం చేస్తారు, అంటే మల్టిప్లై అయిపోవాలి. ఏమంటే ఏమిటంటే, ఈ పథకాలు అనేది లేకుండా అయిపోవాలి, మనం స్ట్రాంగ్గా తయారవ్వాలి, రైట్? అలా అనమాట, రైట్? సో ఓటు అనేది మీ హక్కు, బట్ మీరు చాలా బాధ్యతగా వ్యవహరించి సరైన లీడర్ని తీసుకోండి. పార్టీని కాదు, అతను మనకి ఏం చేయగలుగుతాడు, లేకపోతే ఆయన ఆలోచన ఏముంది, ప్రోగ్రెసివ్ మైండ్ సెట్, అభివృద్ధి చేసే అవకాశం ఉందా లేదా అది ఆలోచించండి. సో ఇక్కడ
ఎందుకు చేస్తున్నాను ఏంటంటే, ఈ సంక్షేమ పథకాల వల్ల డబ్బులు మనం పంచడం వల్ల ఏమవుతుందంటే మనం వీక్గా తయారవుతున్నాం. రైట్, మనం మనిషిన్నగా టైగర్ పులిలాగా బతకాలి, సింహంలాగా బతకాలి అంటాం మనం. రైట్, బట్ మరి ఈ సంక్షేమ పథకాల వల్ల ఏంటి మనము తోమరిపోతు కావడము, వర్క్ చేయకపోవడము, లేకుంటే నేర్చుకోకపోవడం వల్ల ఒక పిల్లలాగా బతుకుతున్నాం. అంటే ఎంతకాలం మనం ఒకరి మీద ఆధారపడి బతుకుతాం? రైట్, మనం అన్నప్పుడు, మనిషి అన్నప్పుడు మన మానవ జాతికి ఉండే ఉన్న ఒకే ఒకటి ఏంటంటే ఆలోచన ఇచ్చాడు భగవంతుడు. రైట్, జంతువులలో లేదు, మనుషులలో ఉంది. అంటే మనం ఆలోచనని బాగా ఉపయోగించుకోవాలి, స్ట్రాంగ్గా తయారవ్వాలి. నేను గవర్నమెంట్కి ఏమంటాను అంటే సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అనట్లేదు, బట్ సంక్షేమ పథకాలు అనేది టెంపరీగా ఉండాలి. వీళ్ళు మెజారిటీ, వాళ్ళు మైనారిటీ, వీళ్ళు బ్యాక్వర్డు, ఫార్వర్డు, ఫ్రంటు, సైడ్వర్డు అన్నీ చెప్పేకుండా మనని ఒక వీక్ లాగా తయారు చేస్తుంది. వీక్, వీఆర్ వెరీ స్ట్రాంగ్, వీఆర్ వెరీ బోల్డ్. మనం ధైర్యం ఉంది మన దగ్గర, మనం పట్టుదల ఉంది. మన ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నారు కదా. సో మీరు టైగర్ లాగా బతకాలంటే మీరు సరైన లీడర్ మీద ఎందుకు, ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని ముందుగా అనిపిస్తారు. మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న గొప్ప విషయం ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యూత్ ఉంది. అలాగే దానికి తగ్గట్టుగా ప్రోగ్రెసివ్ అభివృద్ధి చెందగలిగే గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిందనుకోండి, మనం దూసుకెళ్ళి ప్రపంచంలో నెంబర్ వన్ అగ్రగామ దేశం ఉండాలి. కాబట్టి ఈ ఎలక్షన్లో చాలా క్రిటికల్, చాలా ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన లైఫ్ ఏంటి, మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఎక్కడిపోతున్నాం? ఈరోజు నాకు వీళ్ళు 1000 రూపీస్ ఇస్తున్నారు, వాళ్ళు 5000 రూపీస్ ఇస్తున్నారు, ఈ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ స్కీమ్ల గురించి నాకు తెలియదు. రైట్, డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ అండ్ విష్ యూ బ్లెస్.